ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం 10 రోజులుగా రైతులు వర్సెస్ మిల్లర్లుగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా వేలాది ట్రాక్టర్లలో వరి ధాన్యం మిర్యాలగూడలోని మిల్లులకు పోటెత్తడంతో ప్రధాన రహదారులన్నీ ధాన్యం లోడ్తో ఉన్న ట్రాక్టర్లతో నిండిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ సంబంధిత అధికారులు కలిసి మిల్లర్లతో పలు దఫాలు చర్చలు జరిపి ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. తెలంగాణలోనే అత్యధికంగా ధాన్యం పండించే జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానం ఉంటుంది. గత ఏడాది గత సీజన్లో కూడా హైయెస్ట్గా ధాన్యం పండించి జిల్లాగా రికార్డులకు ఎక్కింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా చూసుకుంటే భారీ వర్షాలు వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు కూడా చాలా వరకు నష్టపోయే పరిస్థితి నెలకొంది. చాలా వరకు కూడా వారం రోజుల నుంచి కూడా కోతలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో హార్వెస్టర్లు కటింగ్ చేయొద్దని కూడా ఆదేశాలు ఉండడంతో ఎక్కడికక్కడ పంట ఈ రకంగా తూరిపోయే పరిస్థితి నెలకొంది. అంటే ఈ మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు 6000 పైగా ట్రాక్టర్లు రావడం, అవి పూర్తిగా అక్కడ స్ట్రక్ కావడం, కొనుగోళ్లకు సంబంధించి కూడా మిల్లర్లు పేచీలు పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం వారం రోజుల నుంచి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న రోడ్ల మీద ఉన్న ట్రాక్టర్లను ఖాళీ చేసే వరకు కూడా జిల్లాలో ఎక్కడా కూడా క్రాప్ కటింగ్ చేయొద్దంటూ కూడా కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్, అదేవిధంగా ఎస్పీ రంగనాథ్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్రాప్ కటింగ్ సంబంధించి ఇప్పటికే 30 నుంచి 40% వరకు కూడా క్రాప్ కటింగ్ కావడం, ఆ ధాన్యం అంతా మిల్లులకు పోటెత్తడం కారణంగా ఇలాంటి పరిస్థితి రిపీట్ కావద్దని మిల్లర్లకు రైతులకు మధ్య ఘర్షణలు, అదేవిధంగా అధికార యంత్రాంగానికి మిల్లర్లకు మధ్య పొరపచ్చల కారణంగా ధాన్యంకు సరైన మద్దతు ధర 1888 రూపాయలకు గాను 1500 నుంచి 1700 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. సన్న రకం ధాన్యానికి సంబంధించి ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు లేకపోవడం వల్ల రైతులు పచ్చిగా కట్ చేసిన ధాన్యాన్ని డైరెక్ట్గా ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు ఆడిందాట పాడింది పాటగా ఉంటుంది. రైతులకు 1888 రూపాయలు చెల్లించాల్సిన మిల్లర్లు 1700 రూపాయలు హైయెస్ట్గా చెల్లించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ధాన్యం ఎక్కువగా రాకుండా ఉండేందుకు ఈ రకంగా ధాన్యాన్ని క్రాప్ హాలిడే, కటింగ్ హాలిడేగా వారం రోజులు కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడి నుంచి క్రాప్ కటింగ్ చేయాలంటే రోజు కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితి ఇవ్వాలి. అదేవిధంగా మిల్లర్లు కూడా ప్రతిరోజు పర్టికులర్ 100 ట్రాక్టర్లకు ధాన్యం దిగుబడి చేసుకునే వీలుంది కాబట్టి ఆ మిల్లర్లు చేసుకునే దిగుబడి ధాన్యానికి సంబంధించి, డౌన్లోడ్ చేసుకునే ధాన్యానికి సంబంధించి అదే స్థాయిలో క్రాప్ కటింగ్ కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. హార్వెస్టర్లకు సంబంధించి ప్రతిరోజు 100 ఎకరాలకు ఇష్టం వచ్చినట్టు కోయడానికి లేదు ఇప్పటి నుంచి. ఇక్కడి నుంచి కూడా ఇటు పోలీసు, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సూచించిన విధంగా ప్రతిరోజు నిర్ణీత వ్యవధిలోనే హార్వెస్టర్లు క్రాప్ కటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే ధాన్యం మిల్లర్లకు యథావిధిగా వెళ్తుంది కాబట్టి అక్కడ మిల్లర్ల మధ్య, రైతుల మధ్య గొడవలు రాకుండా చూడాలనేది అధికార యంత్రాంగానికి సంబంధించిన ఉద్దేశం ప్రస్తుతం ఇటు రైతులకు సంబంధించి కానీ మిల్లర్లకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, పానగర్.